రాజాపురంలో పరిశుద్ధ దేవుని ప్రార్థన సావాసం నూతన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సతీబాబు, రంగంపేట పిహెచ్సి మాజీ చైర్మన్ త్రిమూర్తులు. ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, నీ రూపంలో నీ పోలికలో సృష్టించుకున్నావు తండ్రి, మమ్మల్ని నీలాగే బ్రతకమన్నావు తండ్రి. మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని తెలియజేసావు తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఇప్పుడు వచ్చిన పెద్దలందరినీ అలాగే ముఖ్య అతిథిగా మరి రామకృష్ణ రెడ్డి గారిని బట్టి ప్రభా, ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు తండ్రి, గ్రామ పెద్దలు, వీరందరి కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ముఖ్యంగా తండ్రి నాయన, మరి వారు ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు ప్రభా, సిలువలో పలికిన మాటలు, వాళ్ళు నిందిస్తున్నప్పుడు, దూషించినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, చేతుల్లో మేకులు కొట్టినప్పుడు, కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు ఆ బాధ భరించి తండ్రి వీరిని క్షమించుమన్న మాట జ్ఞాపకం చేసి ప్రభా, ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు, ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభువు గొప్పవాడు, ఆ ప్రభువు నమ్ముకున్న మీరు ధన్యులని తెలియజేసిన మాటను బట్టి మేము సంతోషిస్తున్నాము నాయన. ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ దేవుని మందిరాన్ని మరి సంఘస్థులందరూ యాంగస్థులై దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం, ఆ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం అనేది కూడా ఈరోజు చాలా శుభపరిణామం. ఈరోజు మనకి భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న మతాల సమ్మేళనంగా, విభిన్న ప్రాంతాల సంస్కృతి సమ్మేళనంగా ఇవాళ భారతదేశం ప్రవేశిస్తూ ఉంది. మరి ఇవాళ హిందూ మతం తీసుకున్నా, ముస్లిం మతం తీసుకున్నా, ఇతర మతాలు సిక్కు కానీ, జైన్ మతం కానీ, బౌద్ధ మతం కానీ, ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా